ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మొదటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాస్తంత కాంట్రవర్షియల్ అవుతూనే ఉన్నాయి. విద్యుత్ డిస్కమ్లకు సంబంధించి మొదట్లో ఆయన సీట్ ఎక్కిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్పట్లో భారీగానే డిస్కషన్కి దారితీశాయి. సలహాదారుల అంశం దగ్గర నుంచి తనకి కావాల్సిన వారికే పెద్ద పదవులు ఇస్తున్నారు అనేటువంటి మాటల దగ్గర నుంచి సామాజిక సంస్కరణల పేరుతో ఆయన రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారని, అవి మిస్ఫైర్ అవుతున్నాయని, అందుకే నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ తగ్గుతోందంటూ విశ్లేషకులు తమదైన వాదన వినిపిస్తున్నారు. పోలవరానికి సంబంధించినటువంటి రివర్స్ టెండరింగ్ అంశం కూడా జగన్కి ఒక రకంగా బ్యాడ్ చేసింది. కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో చేస్తున్నటువంటి స్కీములన్నిటికీ కూడా తమ పేర్లు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపించాయి. మరో పక్కన తెలుగుదేశం పార్టీకి ఏమీ అన్ని పాజిటివ్ లేవు, వారికి కూడా ఉండాల్సినటువంటి మైనస్లు గట్టిగానే ఉన్నాయి. ఓ పక్క బలమైనటువంటి వాణిని వినిపిస్తుంటే అనుకున్నంతగా సపోర్ట్ అయితే వారికి అందట్లేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా టెక్నికల్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వైసీపీ కండువా కప్పుకోవడం లేదా తమ ఫ్యామిలీలో కొడుక్కో లేదా ఇంకొకరికి కండువా కప్పడం కూడా తెలుగుదేశానికి అతిపెద్ద మైనస్లుగా నిలుస్తూ వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధాలే జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ని కిందకు లాగుతూ చంద్రబాబు నాయుడు యొక్క గ్రాఫ్ని పైకి పెంచుతున్నాయని విశ్లేషకులే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క నేతల మీద నిరాధార ఆరోపణలు చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ ఏ రేంజ్లో ముందుకెళ్తుందో, దేశం మొత్తం మీద ఎంత ప్రకంపన సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఏ పదవి చేపట్టకుండానే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా న్యాయస్థానం వైపు వేలెత్తి చూపించాలనుకోవడం దురహంకారమే అవుతుందని టీడీపీ గట్టిగా గళమెత్తి చాటుతోంది. చరిత్ర సృష్టించిన వారు చరిత్రహీనులుగా మారాలనుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. తనని తాను రక్షించుకుని న్యాయాన్ని రక్షించేటువంటి సత్తా మన న్యాయ వ్యవస్థకి ఉందని, జగన్మోహన్ రెడ్డి లాంటి వారి యొక్క బెదిరింపులకి ఫిర్యాదులకి భయపడి పారిపోయేటువంటి పరిస్థితి న్యాయస్థానానికి లేదని కొందరు జగన్ని ఇండైరెక్ట్గా ఎద్దేవా చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో పనిచేసే కొందరు ఆ వ్యవస్థని చెరబట్టాలనుకుంటే వారి వైపు నిలబడాలనుకోవడం నిజంగా విషాదమైన గమ్యమని, ఒకప్పుడు 1961లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డితో పాటు ఒకరిద్దరు న్యాయమూర్తులపై అప్పటి హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఫిర్యాదు చేసినటువంటి లేఖని కొంతమంది అనుచరులు బహిర్గతం చేశారు. తాను రాసినటువంటి లేఖను రహస్యంగా ఉంచాల్సిందిగా లాల్ బహదూర్ శాస్త్రిని ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రత్యేకంగా కోరారు. ఆయన కోరిక మేరకు ఆ లేఖ ఇప్పటి వరకు రహస్యంగానే ఉంది. అయితే రీసెంట్గా మాత్రమే దాన్ని బయటపెట్టారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి డేరింగ్ నిర్ణయం ఆయన గ్రాఫ్ని తగ్గిస్తుందని, ఓ పక్క హుందాతనవాణంగానే గుర్తొచ్చే చంద్రబాబు ఈ దెబ్బకి గ్రాఫ్ను పెంచుకోగలుగుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.